चालू 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 मेरा हाल चालू चालू। नमस्ते, वेलकम टू बैड न्यूज। ఎన్నటికీ వాడిపోని మల్లెపువ్వు లాంటి అందం ఆమె సొంతం. ఏజ్ ఎంతైనా సరే మేనేజ్ చేయగల అందం ఆమెది. అవటానికి సింగరే అయినా హీరోయిన్ కు ఉన్నంత పాపులారిటీ ఫాలోయింగ్ ఆమెకు ఉన్నాయి. ఆమె గొంతు మధురంగా ఉంటుంది, ఆమె చూడటానికి మనోహరంగా ఉంటుంది. అందుకే చాలా మంది అలా చూస్తూనే ఆ మనోహర మాధుర్యాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఆమె సింగర్ సునీత. మెలోడీ పాటలకు, రొమాంటిక్ బీట్స్ కు, లవ్ సాంగ్ కు సునీత స్పెషల్. ఎందుకంటే ఆమె గొంతు అంత బాగుంటుంది. ఈ వేళలో నీవు ఏం చేస్తూ ఉంటావో అనే పాట ఆమె పాడిందే. అందుకే ఆమె ఫ్యాన్స్ కూడా అదే పాట ఆమె గురించే పాడుకుంటూ ఉంటారు. అలాంటి సునీత లైఫ్లో ఒక మ్యారేజ్ ఫెయిల్ అయింది. అనుకోకుండా సెకండ్ మ్యారేజ్ చేసుకొని ఇప్పుడు హ్యాపీగా ఉంది. ఆమె ఫాలోయింగ్ ఏమాత్రం తగ్గలేదు. అలాంటి సునీతకు ఫ్యాన్స్ ఉండటం కామన్ విషయం. ఆ ఫ్యాన్స్ ఆమెను ఆమె అందాన్ని పొగుడుతూ కామెంట్లు పెట్టడం ఇంకా కామన్. కాకపోతే నెటిజన్ విషయంలో మాత్రం తిరకాసు జరిగింది. మేడం బ్యూటీని పొగిడాడు, కానీ బుక్ అయిపోయాడు. అంటే సునీత గారికి ఏమీ కోపం రాలేదు. సార్ వాళ్ళ భార్యకు విషయం తెలిసింది. సునీత ఒక బ్లాక్ డ్రెస్ వేసుకొని సూపర్ ఫోటో ఒకటి ఫేస్బుక్లో పోస్ట్ చేసింది. ఆ అందం చూసి మెస్మరైజ్ అయిన ఒక అభిమాని రజనీబాబు యు ఆర్ లుకింగ్ గుడ్ అంటూ కామెంట్ పెట్టాడు. ఇంతవరకు బాగానే ఉంది. దానికి వెంటనే ఓ రిప్లై వచ్చింది. వెంకటలక్ష్మి అనే ఆవిడ ఓహో అవునా అంటూ లాఫింగ్ ఎమోజీ పెట్టి రజనీబాబుకు రిప్లై ఇచ్చింది. అయితే అసలు సంగతి ఏంటంటే వెంకటలక్ష్మి రజనీబాబు భార్య. తన భర్త పెట్టిన పోస్ట్కు రిప్లై ఇలా ఇచ్చింది వెంకటలక్ష్మి. మరి కామెంట్లో పెట్టిన ఎమోజీలా నవ్వుకొని ఊరుకుందా, లేక ఇంటికి వచ్చాక దుమ్ము దులిపేసిందా అనేది మనకు తెలియదు. కాకపోతే ఫేస్బుక్ వాల్పై ఈ విషయం బయటపడటంతో అందరూ రజనీబాబు భలే బుక్ అయ్యాడే అనుకుంటూ నవ్వుకుంటున్నారు. సునీత అందం ఎంత పని చేసింది సుమి.